బుల్టెల్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఏసీబీ వాళ్లలో సబ్ రిజిస్టార్ దామోదర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు తెలుస్తుంది. 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక రైతు వచ్చారో, ఆ రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ దామోదర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి చిత్తూరు నుంచి మా ప్రతినిధి మధుసూదన్ ఫోలేలో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్, స్వప్న చిత్తూరు జిల్లాలోని పాకాల మండలంలోని సబ్ రిజిస్టార్ దామోదర్ రెడ్డి హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పాకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఒక స్థలం మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కోసం 1.5 లక్షల నగదును సబ్ రిజిస్టార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధ్యతలు ఏసీబీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. తీసుకున్న సబ్ రిజిస్టార్ దామోదర్ డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకి ఇచ్చి దాచమని ఇచ్చారు. అప్పటికే బాధ్యతల ఫిర్యాదు మేరకు కాపు కాసిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు డిఎస్పీ అల్లాబక్షి జనార్దన్ నాయుడు ఇచ్చిన సమాచారం నాని ప్రసాద్ నుంచి దామోదర్ ప్రసాద్ 46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు. ఇందుకోసం గాను దామోదర్ ప్రసాద్ కోతలపట్ట మండలం పేట మడ్డ వద్ద ఉన్న 6.5 ఎకరాల మామిడి తోటని నాని ప్రసాద్ కు మార్గేజ్ చేసేందుకు రిజిస్టార్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్టార్ సంప్రదించగా 2 లక్షలు డిమాండ్ చేశారు. దాంట్లో 1.5 లక్ష ఏసీబీ అధికారులు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్టార్ అదుపులోకి తీసుకుని కూడా కేసు నమోదు చేసి కూడా రిమాండ్ కు తరలించారు. స్వప్న, థ్యాంక్ యూ మధుసూదన్.